మాట్లాడరా పిక్చర్ మాట్లా చూడు హలో హలో ఓం నమస్తే జయ విజయ గణపతి నాట్య మండలి వారికి జయ విజయ గణపతి మహారాజుకి జయ గణేష్ మహారాజుకి చతుర్భుజం ప్రసన్నవదనోద్యాయి సర్వరితోపశాంతయే అగజపద్మాసనం అనేకదంతం భక్తానం జయ విజయ గణపతి నాట్య మండలి వారికి అందరికీ ధన్యవాదాలు. 12 సంవత్సరాలుగా మన ఉత్సవాల్లో జరుగుతున్న డాన్స్ ప్రోగ్రాంని విజయవంతం చేస్తున్నారు. మీ ప్రోత్సాహం వల్లే ఇన్ని సంవత్సరాలు డాన్స్ ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా టీం అంతా రెడీగా ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరూ రెడీగా ఉన్నారు. ప్రేక్షకులు ఒక్కసారి చప్పట్లతో ప్రోగ్రాం మొదలు పెడదాం. ధన్యవాదాలు. ముందుగా కృతిక అనే పాప గణేష్ ని స్తుతిస్తూ ఇంగ్లీష్ లో పాట పాడబోతుంది. మామూలుగా తెలుగులో పాట అందరికి సుపరిచితమే, ఇంగ్లీష్ లో పాట పాడుతుంది కొత్తగా. తనకి అందరూ చప్పట్లతో వెల్కమ్ పలకండి. ఎక్సలెంట్. నీ పాటకి తపాసులు కూడా పెరుగుతున్నాయి. మంచి సెకండ్ ప్రోగ్రామ్ ఇంట్లో ముందు మాకు కూడా చాలా బాగా పాడేస్తున్నా. చూడడానికి రెడీగా ఉన్నారు. ఇస్తాం ఖచ్చితంగా అవకాశం వాళ్ళకే. ముందుగా
ఇప్పుడు వీడేంట్రా సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు అయ్యా, తవర్ గురించి పాడుతున్నాడయ్యా. నాకు అర్థం అవ్వాలి కదా, నువ్వు పని చేయరా అయ్యా. వాళ్ళగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా పాడమ్మా, నువ్వు కొట్టురా. ఏందయ్యా కొట్టేవట తిడుతున్నావంటరా? అది కదా ఏదో ఫ్లోలో అర్థం కాకపోయినా ఆడి తిట్టిందే బాగుందిరా, ఇది మరీ దారుణంగా ఉంది. అతని పేరు పాపారాయుడు, ఊర్లో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. వడ్డీకి చక్రవడ్డీ, భూచక్ర వడ్డీ, విష్ణు చక్రవడ్డీ అని చెప్పి జనాలు హింసిస్తూ ఉంటాడు. ఏంట్రా ఇన్నర్ ఫీలింగ్ బయట చేస్తుంది? ఏదో సర్లే గాని ఊర్లోకి వచ్చి ఎంతసేపు అయింది ఎవరు కనపడట్లేదేంటి? శుభకార్యం జరిగేటప్పుడు నీ మొహం చూస్తే ఏముంటుంది? నాకు సెటైర్లు అంటే ఇష్టమే, కానీ ఈ పాపారాయుడు పైన సెటైర్లు వేస్తేనే సెక్షన్ 144. వెళ్ళి వడ్డీ ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చుంటారు, వాళ్ళని రమ్మను. ఏంటి నాగమణి ఊర్లో చూసి స్టాండ్రోల్ అయింది? ఇది అన్నం కంటే సెటైర్లు ఎక్కువ తింటున్నట్టుగా ఉంది. వెంకట్రాయుడు తీసుకున్న అప్పు 100,000, వడ్డీ 48,000, నీది మొత్తం 150,000. రండిరా రండి, వడ్డీ అడిగేటప్పుడు ఎగేసుకొస్తారా, అప్పు కొట్టేటప్పుడు పెళ్లికి వచ్చినట్టు వస్తున్నారు, రండి. వెంకటయ్య తీసుకున్న అప్పు 100,000, 2 రూపాయలు చొప్పున సంవత్సరానికి 48,000, నీకు మొత్తం 150,000. లక్షకి 2 రూపాయలు లేక 24,000 కదా వడ్డీ అయ్యేది. నువ్వు మొత్తం అప్పు తీసుకుని ఎన్ని నెలలు అయిందిరా? సంవత్సరం అయ్యా. ఎన్ని నెలలో కడతా అన్నావురా? 6 నెలలు. మరి అందుకే వడ్డీకి చక్ర వడ్డీ వేసా, కట్టేసి వెళ్ళు. 2,000 అది నా వడ్డీ. 1,000 తక్కువైందయ్యా 50,000. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో, వెళ్ళు కట్టేసి వడ్డీ. ఈశ్వరయ్య తీసుకున్న అప్పు 50,000, వడ్డీ 50,000, మొత్తం 100,000. వడ్డీ అప్పు 2 సమానాలు ఉన్నాయి. నువ్వు డబ్బు తీసుకొని 6 నెలలు అయిందిరా, కానీ నువ్వు సంవత్సరంగా కట్టలేదు, అందుకే నీకు వడ్డీకి చక్ర వడ్డీ వేసా. అయ్యా ఇది చాలా దారుణం అయ్యా. మా వడ్డీ వ్యాపారాలు అలాగే ఉంటాయి, మూసుకొని కట్టేసి వెళ్ళు. సరే అయ్యా. ఈశ్వరమ్మ తీసుకున్న అప్పు 2 లక్షలు, వడ్డీ 100,000, మొత్తం 3 లక్షలు కట్టు. నేను తీసుకునింది 2 లక్షలు,
వడ్డీ 48,000, దానికి మించి నేను రూపాయి కూడా కట్టను. నేను విజయ్ మాల్యాల దగ్గర వడ్డీ వసూలు చేసే రకం. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత మోసుకొని వడ్డీ కట్టేసెల్లో. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ఈ వడ్డీలకి కట్టి పెట్టడానికి ఎవడో ఒకడు వస్తాడు, ఎవడో ఒకడు వస్తాడు. నువ్వు ఫస్ట్ వడ్డీ కట్టేసెల్లో, అవన్నీ తర్వాత చూద్దాం. ధర్మములకు హాని కలుగును, అధర్మం వృద్ధి నుండును ఆయా సమయముల ప్రతి యుగమున అవతారం దాటుతున్నాను. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఏంటి అరుణ్, ఏంటి మన గురించి అందరూ ఏమనుకుంటారు? చిన్న అన్నా, చిన్న అన్న, నేను ఊరంతా మెచ్చుకుంటున్నారన్నా. ఇదేదో పొలిటికల్ డైలాగ్ లాగా ఉంది. అంతేనా మనం అంటే అభిమానం? కరెక్టేగా అన్నా. ఇప్పటి వరకు మనం 174 ఈవెంట్ చేసామన్నా, ఇంకొకటి చేస్తే 175 హోల్ ఫిగర్ అయిపోతుంది. 175 Why not 175 అదరా నాయన, అన్నోళ్ళు అందరూ వస్తాంలో ఉన్నారు, జనాలు చాలా బాగా తెలుసు. కరెక్టే 175. సరే వినాయక చవితి విశేషాలు ఏంటి? ఏముందన్న ప్రోగ్రామ్ లో? అన్ని ఊర్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు, మనం కూడా మన ఊరికి వెళ్ళాల్సిందే. చీరలండి, చీరలు ఇవి కాంచీపురం వెంగళగిరి చీరలు. ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్టుంది. మన కోకపేట ఆంటీలా కనిపిస్తుంది. కోకపేట ఆంటీనే? అరే అవునే. బాబు చీరలు అంటారా? మన దగ్గర కాంచీపురం, బనారస్, వెంగళగిరి చీరలు అన్ని ఉన్నాయి. మీరు గేదెల్నే ఏసీలో పెట్టే వాళ్ళు, చీరలు అమ్ముతున్నారా? ఏంట్రా ఆంటీ అలా ఉంటావు? అసలే ఆంటీ ఫ్రూట్ స్టేషన్ లో ఉంటే చెప్పాను కదా ఆంటీ, నేను ఇంగ్లీష్ లో అసలు ఈకని. అయినా కోకాపేటలో 3BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ లో ఉంటారనుకుంటే మీరేంటి ఆంటీ ఇలా కోకలు అమ్ముతున్నారు? కోకాపేటలో నది పక్కన ఫ్లాట్ గా ఉన్నాడు, గవర్నమెంట్ మారాక భూ కబ్జా చేశారు, అందుకే నా పరిస్థితి ఇట్లా అయింది. ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనేమో. సరేలే ఆంటీ, ఏదో అయింది ఏదో అయింది, మా ఇంట్లో ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, రాకూడదు? అవన్నీ మనకు ఆనదు, మాది సెంట్ ఫ్యామిలీ. గది నేను అన్నది కదా. అక్క ఇంకా ఇంగ్లీష్ మర్చిపోలేదు రీ. సరే అర్జెంట్ గా అవసరం ఉండి పాపారాయణ దగ్గర 50,000 అప్పు తీసుకున్నానన్నా, వాడికి ఇష్టం వచ్చినట్టు వడ్డీలు పెంచేస్తున్నాడన్నా. ఎక్కడ రా పాపారాయణ,
జరగండిరా. నేనే పాపారాయుడిని. ఏంటి పాపారాయుడు మందిని పరేషన్ చేస్తున్నావు అంటే ఏంటి కథ? కతలు పడ్డానికి నేనేం హరిదాసుని కాదు, పాపారాయుడిని. నేను ఫైనాన్స్ చేస్తాను. గొంతు లేని జనాల దగ్గర చేసేది ఫైనాన్స్ కాదురా, దౌర్జన్యం అంటారు. నేను చేసేదే అది. నేను వడ్డీకి చక్ర వడ్డీ, దానిపైన భూచక్ర వడ్డీ, దానిపైన విష్ణు చక్ర వడ్డీ, ఇలా 190 ఉంటాయి. అవన్నీ నీకు అవసరం లేదు. ఇంట్రో వాళ్ళని మెచ్చుతున్నావు. ఏం చేస్తావు ఇప్పుడు? కొడతావా? ఇప్పుడేంది కొడతావా? ఇప్పుడు నిన్ను చూసి పోసేసుకోవాలా? నీళ్ళ దందా చేసేవాడిని, తారకారీ చేసేవాడిని చూస్తూ ఊరుకోవడం నేనే ఫాల్తుగా అనుకున్నావురా గబ్బర్ సింగ్. హలో సిఐ, ఇక్కడ కసబ్ గారు దొరికేసినట్టున్నాడు. కొంచెం గెటప్ మార్చి అలాగే తిరుగుతున్నాడు. ఒక 4-5 సెక్షన్లు వేసి వీళ్ళు లోపల వేయచ్చు. ఏదో 10 సంవత్సరాలు పడుతుంది. ఏంటి కసబ్ గిసబ్ అంటున్నావు? ఏం లేదురా, నీ మీద ఉచిత సెక్షన్లు అన్నీ వేసి ఒక 10 సంవత్సరాలు లోపల పెడతామని. సరే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. నాకు కావాల్సిన వడ్డీ నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఏంటా చక్రవడ్డి భూ చక్రవడ్డీతో కలిపి అవి కాకుండానా? అవన్నీ కాకుండానే నాకు 5 లక్షలు ఇవ్వాలి. సరే, నీ 5 లక్షలు నీ ఇంటికి వస్తాయి. ఇప్పుడు సాయంత్రం లోపల నీ ఇంటికి వస్తాయి. సరే, జనాలు ఇబ్బంది పెట్టుకో. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే మనకు మన ఊరే దిక్కు. అంతే, మళ్ళీ వెళ్ళి వినాయక చవితి ప్రోగ్రామ్ చేద్దాం. వచ్చిన చంద్రంతో అప్పు తీర్చి జనాలు కాపాడదాం. అంతే, ఏమంటారు? స్టార్ట్ చేద్దామా? మరి ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈసారి హైదరాబాద్ నుంచి ఒక యాంకర్ని, అలాగే బెంగళూరు నుంచి మరో యాంకర్ని, వాళ్ళది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇది ముచ్చువాళ్ళ డ్రామా కంపెనీ. మరి పిలిచేద్దామా? పిలిచేద్దాం, పిలిచేద్దాం. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోవాలి. రెడీనా? పిల్లలు రెడీ ఉన్నారు బాగా.
అమ్మావు, నీ పేరేం పేరు? సాత్విక. మరి ఈ అమ్మాయి కోసం చప్పట్లు కొట్టాలి కదా. చాలా అద్భుతంగా వేసింది, మీరేమంటారు? చాలా అద్భుతంగా వేసింది. ఆ పాప డస్ట్ ఒక 10 మినిట్స్ లో నేర్చుకున్నది ఈ సాంగ్ ని. ఆ పాప కోసం తప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నామండి. పాప చాలా అద్భుతం, అద్భుతానికి మారు పేరు అద్భుతం. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మీరు ఇంకా చూడాలి కాబట్టి వెంటనే ఇంకో సాంగ్ వెళ్ళిపోదామా? కొద్దిగా అక్కడ నిలబడుకున్న వాళ్ళు ఇట్లా వచ్చారంటే బాగా కనపడుతుంది. దయచేసి కొద్దిగా అట్లా రావచ్చుగా కోరుతున్నాం. నెక్స్ట్ సాంగ్ చరణ్య. ఓల్డ్ మిక్స్, ఓల్డ్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, రచ్చలు వేసుకోండి. లైట్ ఆఫ్ ఉన్నప్పుడు ఆఫ్ చేసి పాస్ చేసి ఎప్పుడు లైట్.
Now let's listen to the rhythm of Andhra. రోషముందా కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. దీపాలన్నీ ఆర్పేశాక నరుగుతి పుష్ప 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 పుష్ప